మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్స్ కోసం సబ్మిట్ చేసే సర్టిఫికెట్లు. ఆ మధ్యన ఓ పెద్ద రచ్చ నడిచింది, కాకపోతే ఉద్యోగుల ఒత్తిడి, ఇదే అశోక్ బాబు గారు ఉండగానే ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో పక్కన పెట్టేశారు. ఏంటి అంటే, కొన్ని కొన్ని యూనివర్సిటీలు అసలు రికార్డులోనే లేవు, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీల నుండి వచ్చే సర్టిఫికెట్లే వ్యాలిడ్ రూల్ ప్రకారం. యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీల నుండి వచ్చేటువంటి చోట్ల చదివిన చదువులకే వ్యాలిడ్ ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీలకి వ్యాల్యూ అంటే ఆ యూజీసీ రికగ్నైజ్ లేని ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ వేగ్గా ఉండేటువంటి వాటితో సంబంధం లేదు. అదేదో అప్పుడు కొన్ని కొన్ని పేర్లు సత్యభామనో ఏదో పేరు కరెక్ట్ గుర్తులేదు నాకు, అట్లాంటి కొన్ని దాదాపుగా ఒక 30-40 ఐడెంటిఫై చేశారు. వాటిలో ఎంబీఏలు, బీఈలు, ఏది ఎంఫిల్లు, బీకాములు, ఎంకాములు, పిహెచ్డీలు ఇట్లా చేసేసిన సర్టిఫికెట్లు పెట్టి చాలామంది పొందారు. అది బిగిన్ అయింది విచారణ, మళ్ళీ తర్వాత ఒత్తిడి మేరకు ఆగిపోయింది. ఒక్కసారి మొత్తం అందరు ఉద్యోగులకు సంబంధించిన ఆ సర్టిఫికెట్లు, తమ తమ సర్టిఫికెట్లని ఉన్నాయి కదా అక్కడ ప్రభుత్వం దగ్గర, వాటిని కన్సర్న్డ్ యూనివర్సిటీలకి రిఫర్ చేసి క్రాస్ చెక్ చేస్తే కనీసం 20% ప్రమోషన్స్లో, మొత్తం అంటల్లా 100కి 80% మంది మంచోళ్ళే ఉన్నారు, 20% మంది మాత్రం ఇట్లా దొంగ ప్రమోషన్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ సంఘాలలో పలుకుబడి అక్కడే ఉపయోగపడుతుంది వాళ్ళు. ఆ 20% మంది తప్పుడు సర్టిఫికెట్లతో ప్రమోషన్స్ పొందుతున్నారు. వాళ్ళు అవి కవర్ చేసుకోవడానికి గాను ఎక్కువగా హడావిడి చేస్తూ ఉంటారు బయట. ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట, ఉద్యోగుల నుంచినే వినబడుతున్నటువంటి మాట. ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.